ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది. మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి అనేది. ఎందుకంటే ఈ మొటిమలు సాధారణంగా యంగ్స్టర్స్లోనే బాధిస్తూ ఉంటాయని అనుకుంటారు, కానీ మధ్య వయస్కుల్లో కూడా ఈ మొటిమలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. యంగేజ్లో అంటే యవ్వన పిటికలు అంటారు కాబట్టి ఏదో యవ్వనంలో వస్తూ ఉంటాయని సరిపెట్టుకోవచ్చు, కానీ మధ్య వయసులో వచ్చే వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ మొటిమలు అనేవి ఇలాగా మధ్య వయసులోను అలాగే యంగేజ్లోను ఎందుకు వస్తూ ఉంటాయి? దీన్ని సేఫ్గా, సురక్షితంగా, ఎక్సలెంట్గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. సాధారణంగా మొటిమలు ఎప్పుడు వస్తాయి అంటే జిడ్డు చర్మతత్వం ఉండే వాళ్ళని ఎక్కువగా ఈ మొటిమలు బాధిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. జిడ్డు చర్మతత్వం అంటే ఏమిటంటే జిడ్డుగా ఉండే వాతావరణం కానీ, జిడ్డుగా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఈ మొటిమలు ఎక్కువ చేస్తాయి. సంక్షేపత క్రియాయోగం నిదానశ వజ్జనం అంటాం దీన్ని, అంటే కారణానికి అనుకుని సరిదిద్దుకోవాలి. కాబట్టి ఈ జిడ్డుని తొలగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి చర్మంలో, అవి శబంను తయారు చేస్తాయి. అది రోమకూపం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఒకవేళ తన మార్గాన్ని అది తాను అడ్డగించుకుందనుకోండి, అప్పుడు మొటిమ తయారవుతుంది. కాబట్టి ఈ శబంకి ప్రధాన కారణం జిడ్డు, కాబట్టి ఈ జిడ్డుని తగ్గించుకోవాలి. మరి ఈ జిడ్డుని తగ్గించుకుంటే అప్పుడు ఈ మొటిమలు తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి జిడ్డుని తగ్గించుకునేటువంటి చికిత్సలే మనం వాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పొరపాటు ఇలాగ ఆయింట్మెంట్ బేస్తో ఉండేవి అవి పూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆయింట్మెంట్ ఇంకా బ్లాక్ చేస్తుంది చర్మ రంధ్రాలని, దాంతో ఈ మొటిమలు ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయిల్ కంటెంట్ ఉండేటటువంటి ఈ ఆయింట్మెంట్ బేసెస్ని వాడకూడదు. మరి ఏం చేయాలి, చక్కటి ప్యాక్స్ ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదట సౌందర్య చికిత్స. దీనికి మీకు కావాల్సింది ముల్తానీ మట్టి 1 చెంచాడు, అలాగే ఓట్స్ పౌడర్ ఇది 1/2 చెంచా. ఓట్స్ మీకు దొరుకుతాయి, అటుకుల్లాగా ఉంటాయి, తెచ్చుకొని పొడి చేసుకోవాలి. ఈ ఓట్స్ పొడి 1/2 చెంచా. ఇంకా రోజు వాటర్ 2 చెంచాలు. ఈ కాంబినేషన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఈజీగా సమకూర్చుకోగలిగే ముల్తానీ మట్టి 1 టీ స్పూను, ఓట్స్ పొడి 1/2 టీ స్పూను, రోజు వాటర్ 2 టీ స్పూన్లు. ఈ మూడింటిని బాగా కలిపేసేసి మీ ముఖానికి, మెడకి, ఎక్కడైతే ఈ మొటిమలు వస్తుంటాయి, కొంతమంది భుజాల మీద కూడా పడి మొటిమలు వస్తూ ఉంటాయి, ఇలాగ ఛాతి మీద వస్తూ ఉంటాయి, ఈ ముఖం మెడ వీటికి ఎక్కడైతే మొటిమలు వస్తూ ఉంటాయి అక్కడ ప్యాక్లాగా అప్లై చేసుకోండి. 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసేసుకోండి. ఇలాగ వారానికి 3 సార్లు ఇలా చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా చేయాలి. దీంతో ఈ 3 నెలల పాటు దీన్ని రెగ్యులర్గా వేసుకుంటే జిడ్డుదనం తగ్గుతుంది ముందు, దాంతో ఈ మొటిమలు రికరెంట్ యాక్ని ఇవి తగ్గుతాయి. ఇక ఈ మొటిమలు తగ్గడానికి మరొక మంచి అద్భుతమైన ప్యాక్ ఉంది, ఒక సౌందర్య లేపనం ఉంది. దీనికి మీకు కావాల్సింది జీలకర్ర, అలాగే ధనియాలు, ఇంకా లవంగాలు. జీలకర్ర, ధనియాలు, లవంగాలు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి, సమపాళల్లో తీసుకొని కాస్త ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లాగా చేసుకోండి. ఇలాగా మీకు ఒక చక్కటి పౌడర్ సిద్ధమవుతుంది. ఈ పొడిని 1/2 చెంచా తీసుకోండి. తీసుకొని దీనికి 1 చెంచాడు ముల్తానీ మట్టిని, అలాగే సరిపడినంత అంటే పేస్ట్లాగా కలపగలిగినంత రోజు వాటర్ని వేయండి, పేస్ట్లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ మొటిమలు ఎక్కడైతే తయారయ్యాయో అక్కడ అప్లై చేయండి. 15 నిమిషాలు అంటే 1/4 గంట పాటు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 1 సారి చొప్పున 3 నెలల పాటు చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది, ఈ మొటిమల సమస్య తగ్గుతుంది. అలాగే ఈ యాక్చువల్గా మొటిమలు తగ్గడానికి కారణాలు కూడా తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, జిడ్డు వాతావరణం, సరిపడినంత నీళ్లు తాగకపోవడం, ఇవన్నీ. కాబట్టి నీళ్లు బాగా ఎక్కువ మొత్తాల్లో తాగండి, అంటే రోజుకి దాదాపుగా 3 నుంచి 4 లీటర్లు తాగాలి. ఇంకో మాటలో చెప్పాలంటే 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే నూనె పదార్థాలు, నూనె సంబంధిత సమస్య పదార్థాలు వీటిని బాగా తగ్గించండి, తక్కువ తీసుకోండి. అలాగే పంచదార, అలాగే స్వీట్లు ఇవి కూడా తగ్గించాలి, వీటితో కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో బాగా యంగ్స్టర్స్లో మొటిమలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సెల్ ఫోన్లు. విపరీతంగా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ వేడికి ఆ శబం కరిగి బయటకు వచ్చి మళ్ళీ వాతావరణానికి గడగడుతుంది, దాంతో మొటిమలు వస్తున్నాయి. కాబట్టి మీరు గమనించండి, మీరు ఎడం చేతితో ఎప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఉంటే ఎడం పక్కన ఎక్కువ మొటిమలు వస్తూ ఉంటే దాని కారణం సెల్ ఫోన్ అని. కాబట్టి ఈ సెల్ ఫోన్ వాడకాన్ని కూడా తగ్గించుకోండి. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఇక ఇవన్నీ కూడా మీరు చికిత్సలు అయితే ఒక్కొక్కసారి పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ సమస్యలు కానీ, లేకపోతే ఇతరత్ర చర్మంలో ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అవి మొటిమలకి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఆ సమస్యల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి దానికి తగిన ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మొటిమల సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు.
ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం. ఇంతవరకు సెలవు, శుభం.